తెలంగాణ ప్రజలు, తెలంగాణ పాత్రికేయ మిత్రులకు నమస్కారం. తెలంగాణలో పాత్రికేయుల బతుకు ఎంత ఆగమైంది. పత్రికలు మూతబడుతుంటే, ఛానళ్ళు మూతబడుతుంటే, జీతాలు లేకుండా ఉంటే, లే ఆఫ్ అవుతుంటే, రిట్రెంచ్మెంట్లు అవుతుంటే ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తున్నది. కానీ పాత్రికేయులు మాత్రం ప్రభుత్వాన్ని పెద్ద దిక్కు అనుకుంటున్నట్టున్నారు. సాక్షాత్తు సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి కార్యక్రమాలను రిపోర్టు చేసే విలేకరులకు ఎంత ఘోర పరాభవం ఏడాదిగా జరుగుతున్నదో మీరు సచివాలయం ముందు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఏడాది అవుతుంది, ఇప్పుడైతే సెక్రటేరియట్ కూల్చేసినారు, సాఫీబాద్ ప్యాలెస్ కూడా కూల్చేసినారు. ఏడాది క్రితమే ఇక్కడికి షిఫ్ట్ అయింది, పక్కనే ఉన్న బూరుగుల రామకృష్ణారావు భవన్కు సచివాలయం మారింది. చాలా చిన్న భవనము, అక్కడ ఏ వస్తువులు ఉండవు. చివరికి విలేకరులకు ఒక సమావేశం గది కూడా లేదు. ముఖ్యమంత్రో, మంత్రో, కార్యదర్శో ఎవరో ఒకరు పత్రికాగోష్ఠిలో ప్రభుత్వ విధానాలు ప్రకటించాలి. ప్రకటించాలంటే ఒక ప్రెస్ రూమ్ ఉంటుంది, మీడియా పాయింట్ ఉంటుంది, పార్లమెంటు ముందు మీడియా పాయింట్ ఉంది, ఢిల్లీ సెంట్రల్ సెక్రటరీ దగ్గర మీడియా పాయింట్ ఉంది, హైదరాబాద్లో కూడా పాత సచివాలయంలో మీడియా పాయింట్ ఉండేది, ప్రెస్ రూమ్ ఉండేది, అందమైంది ఉండేది. కానీ ఇక్కడ అది ఏమీ లేదు, ఏడాదిగా లేదు. ఎవరు బ్రీఫింగ్ చెప్పేవాళ్ళు కాదు, ప్రభుత్వ విధానాలు ప్రకటించేవాళ్ళు కాదు, ముఖ్యమంత్రి మాట్లాడు, ఆయన సచివాలయానికే రాడు. ఏడాదిగా బీఆర్కే భవన్కి ఆయన రాలేదు, సమావేశాలు పెట్టలేదు, ఎవరితో మాట్లాడలేదు, విలేకరులకు ఏ విషయాలు చెప్పలేదు. కానీ విలేకరులు అడుగుతూనే ఉన్నారు, మాకు ఒక ప్రెస్ గది కావాలి, ఒక సమావేశ మందిరం కావాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు. కానీ ఎన్నడూ ఆయన దాని గురించి పట్టించుకోలేదు. అడగ ఏం చెప్పినాయంటే, పంతులు లేకుండా, బ్రాహ్మణులు లేకుండా పెళ్ళవుతుందా, అయ్యవారు లేకుండా పెళ్ళవుతుందా, మీరు లేకుండా మేము ప్రభుత్వ విధానాలు ఎట్లా ప్రకటిస్తాము, అందుకని మీకు అవసరమైతే ఎమ్మెల్యే క్వార్టర్స్లోనే పెడతాము, మీకు అన్ని వస్తువులు కల్పిస్తామని చెప్పినాడు. కానీ ఏడాదైనా ఏది కల్పించలేదు. చివరికి విసిగిపోయి లోపలికి రావాలంటే కష్టమవుతుంది, లోపలికి రానియరు, ప్రెస్ వాళ్ళని లోపలికి రానియరు, లోపల మాట్లాడనియరు, గేట్ దగ్గర పాస్ అడుగుతారు, పాస్ అని అవమానం చేస్తారు. ఈ పాసులు ఏమిటి, ఈ గొడవ ఏమిటి, రానియకపోవడం ఏంటి, విలేకరులు ప్రభుత్వ కార్యాలయాలకు, సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాలకు రానియకపోవడం ఏంటి, అంతా గోప్యం ఎందుకు, ఏడాదిగా అంతా రహస్యమే. బిగించిన పిడికిలేము, ఈ ముట్టిలో ఏముందో ఎవరు తెలియదు, పిడికిల్లో అంత రహస్యంగా వస్తున్నారు. చివరికి అడిగి అడిగి విసిగిపోయి విలేకరులు ఒక చక్కటి ఐడియా సాధించుకున్నారు. చివరికి వాళ్ళే తమకు తామే మీడియా పాయింట్ పెట్టుకున్నారు. అది ఎక్కడ పెట్టుకున్నారు, ఎక్కడా జాగా లేదు, సచివాలయానికి ఎదురుగా, బీఆర్కే భవన్కి ఎదురుగా టెలికాం బిల్డింగ్ ఉంటుంది, దాని పక్కన ఒక ఖాళీ జాగా అక్కడ పెట్టుకోవాలని చూసినారు. అక్కడ కుదరలేదు, పార్కింగ్ ఉంది. చివరికి ఏం చేసినారు, పక్కన ఒక మరుగుదొడ్డు ఉంది, అది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వాల్మీకి సమాజ్ సేవా సంఘ్కు కాంట్రాక్ట్ ఇచ్చినారు. అక్కడ వాడుకున్న వాళ్ళు డబ్బులు చెల్లించి వాడుకోవాలి, మూత్రానికైనా, దొడ్డికి పోయినా, మరుగు దొడ్డు పోయినా, దేనికైనా. అక్కడ మరుగు మురుగే ఉంటుంది, ఇంకేమి లేదు. ప్రభుత్వం కూడా వార్తలంటే ముక్కు మూసుకుంటున్నట్టున్నది, దాన్ని మురుగుదొడ్డిగా, మరుగుదొడ్డిగా మార్చినట్టున్నదని ఒక ప్రతీకగా చెప్పడానికి అక్కడే మీడియా పాయింట్ పెట్టినారు. ముందు మరుగుదొడ్డి మీదే వాల్మీకి సమాజ సేవా సంఘం కింద చిన్న బ్యానర్ కట్టినారు, అక్కడ నిల్చుంటున్నారు. వాళ్ళ స్కూటర్లు పార్క్ చేసి ఉంటాయి, తాము కూడా కెమెరాలు తీసుకొని ఉంటారు, పిలిస్తే వెళ్తారు, లేకపోతే లేదు. సచివాలయాన్ని కూలుస్తున్నారా, కొత్త సచివాలయం కడతారా, కొత్త సచివాలయం డిజైన్ ఎట్లుంటుంది, ఏది చెప్పాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు మీరే స్వయంగా రండి ఇక్కడికి, మరుగుదొడ్డి దగ్గర రండి, సమావేశం పెట్టండి అని చెప్తున్నారు. వార్త అనేది చివరికి ఎట్లా తయారైందంటే, ఎవరికి పట్టని బిడ్డ అయింది వార్త అనేది, ప్రెస్ మీడియా కూడా అట్లనే అయిపోయింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ మీద పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి వాగ్దానం గంగలో కలిసి తుంగలో దొక్కేసినారు. అరవింద్ కుమార్ కూడా ఇన్ఫర్మేషన్ కమిషనర్, ఆయన కూడా ఏం చెప్పినాయంటే, సచివాలయం ఇప్పుడున్న బీఆర్కే భవన్ ఫస్ట్ ఫ్లోర్లోనో గ్రౌండ్ ఫ్లోర్లోనో పెడతాము, లేదా సెకండ్ ఫ్లోర్లో పెడతామన్నాడు, అది కూడా కాలేదు. చివరికి విసిగి వాళ్ళే అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టుకొని, ఫ్లెక్సీ బోర్డు పెట్టుకొని, అదే ఇదే మా మీడియా పాయింట్ అని చెప్తున్నారు అని ఒక పాయింట్ చెప్పదలుచుకున్నారు. ప్రభుత్వానికి నిరసన పాయింట్ ఇది. ప్రభుత్వం ఇప్పటికైనా సోయిలో పడండి, మీరు సెక్రటేరియట్ లేదా, అసెంబ్లీ లేదా, సీఎం హైదరాబాద్లో ఉండడా, ఏమీ లేదు, పరిపాలన లేదు, విద్య లేదు, వైద్యం లేదు, చివరికి మీడియా పాయింట్ కూడా లేదు. అందుకనే మొన్నటిదాకా పాత భవనంలో చక్కటి మీడియా రూమ్ ఉండేది. అంతకంటే ముందు సైఫాబాద్ ప్యాలెస్లో ముఖ్యమంత్రి గది కిందనే సరిగ్గా కింద ఒక ప్రెస్ రూమ్ ఉండేది, చక్కటి ప్రెస్ రూమ్, గొప్ప గొప్ప విలేకరందరూ అక్కడికి వెళ్ళి కూర్చొని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేదు, చివరికి అంతా శ్మశానంలాగా ఉంది. ఇక్కడి నుంచి తర్వాత ఇక్కడ కూడా పెట్టుకోలేకపోతే, దగ్గర లేదన్న శ్మశానం ఉంటే శ్మశానం ముందు మీడియా పాయింట్ పెడతామని చెప్పి
సచివాలయంలో రాతలు రాసే విలేకరులు ప్రభుత్వానికి గట్టిగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సోయిలో పడాలి. మీ విధానాలు ప్రజల దగ్గరికి ఎట్లా పోతే తెలుసుకోవాలి. మీరు అనుకూలమైన మీడియాను పెట్టుకుంటే మీరు గంగపాలవుతారు. మీకు వ్యతిరేకమైన వార్తలు వస్తేనే ప్రజల నాడి తెలుస్తుంది. లేకపోతే మీరు మత్తులో ఉంటారు, తూగుతారు. మీకు అనుకూలమైన వార్తలు ఇచ్చేవాళ్ళు మీ శత్రువులు, మీకు ప్రతికూలమైన వార్తలు ఇచ్చేవాళ్ళే మీ మిత్రులని తెలిసి అని అనుకొని ప్రభుత్వం గ్రహించాలి. లేకపోతే ప్రభుత్వం గంగపాలవుతుంది.